తీసుకో. రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు గొలుసురాజు బొగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ బొగ్గు కథకులు నిద్దే రాములు. సహాయకులు కమ్మల ఆయలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరు ఓదేరు. నిర్వహణ గనూరే యాదగిరిరావు. పరమేశ్వర గనూరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. రెండో భాగము ప్రారంభము. నేను దాచిబిడ్డ నన్ను మది లోపల పెట్టుకోకు. నేను చెప్పినట్టు చెయ్యి. నీ ఇద్దరు కొడుకులు సావాలంటే నీ భర్తనేమో కచ్చీనికి వెళ్ళి వస్తాడు, నీ కొడుకునేమో బల్లల్లకి వెళ్ళి వస్తాడు. అచ్చటల్లకల్ని నువ్వు చీరంత చింపుకోని, రైక చింపుకోని, నెత్తి చిక్కులు బొక్కలు చేసుకో, గాజులు వాళ్ళు కొట్టుకోని, మట్టెలు వాళ్ళు కొట్టుకో, నిండా ముసుగు పెట్టుకోని కూకుండు. ఏమే బామాలు నీ భర్త వస్తాడు. వాళ్ళు కొడుకులు కాదు, నాకు కొరిమిదయ్యాలు. ఒక్కడవు మొగడవు కాదు, ముగ్గురు మొగలయ్యిండ్రు. నీ కొడుకులు నన్ను ఇగ్గు మొగ్గిండ్రు అని నాకు లేని బదనాము పెట్టే నాకన్న బిడ్డు. ఒక గంట వచ్చింది దాటి ఇంత మాట ఎప్పుడు చెప్పిన ఇద్దరు పిల్లగాని చదువు బదులు బల్లలకేరు. రాజ తురిసంగరాజు ఒక కచ్చి ఉన్నాడు, అమ్మవారు ఒక మాణికాలు. ఇప్పటికైనా అప్పటికైనా చెప్పుడు మాటలు పట్టుకుని చెడి బొద్ది బుద్ధి. రామ రామ కోదండ, రామ కోదండ, కోదండారాంపుకున్నది కోదండారాంపుకున్నది కోదండారాంతా గీరుకున్నది కోదండారా, గీరుకున్నదే కోదండారా, సిక్కులు బక్కులు వేసుకున్నది కోదండారా, సిక్కులు బక్కులు వేసుకున్నది కోదండారా. శ్రీరంత దిప్పుకోని, రైగంధ దిప్పుకోని, గాజుల మట్టలు వాళ్ళు కొట్టుకొని పోయి అంత గీరి పెట్టుకొని ఎత్తు చిక్కురు బొక్కులు ఎత్తుకొని కుండలని వాళ్ళు కొట్టి ఈ ఉడంగిని మంతం అంత ఏరు కొట్టి ఇల్లంత బొక్కలు బొక్కలు చేసి ఈ బెల్లపు నీళ్లు తల్లి నిండా ముసుకు పెట్టుకున్నది అయ్యో దైవామ రాజు నడుల్లో ఉన్నది రాజుల కచ్చి తులసింగమరాజు వస్తా ఉన్నాడు. అరే బొమ్మంతపు దెక్కపోయినప్పు వెళ్ళాయి రాజు కూడా అని వస్తా ఉన్నాడు. రాజు రకాలు ఎవరే సుచీరి ఇక దాసీ లక్ష్మి కన్నుల చూశారు చాలీ గుండెలు చల్లు తవతవ వచ్చాను ఏమంటే ఉన్నది. అయ్యో మూలా మంచం మంచం లోపల నిండా ముసుకు పెట్టుకోమన్నది. ఇక మాణికరా దేవి అయితేను దాసీ లక్ష్మి చెప్పావట్టేను రాజు కూడా వస్తా ఉన్నాడు. అయ్యో బమార నాదై బమార, అయ్యో బమార నాదై బమార, అయ్యో ఏమిటే కల 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 ఉండే ఇల్లంతా కలహీనం అయిపోయే నా మాణికాల దేవికి ఏమన్నా ఆయన ఓ బామనేడు. ఏమిటి నా భార్య ఎన్నడు లేని నా భార్య బాధలు కలిగాను అనుకోని గడగడ గడగడ గాత పెట్టి తెల్లని గుడ్లకు తెచ్చిండు కోపం, ఎర్రని గుడ్లకు ఎత్తిండు కోపం. ఆ మాణిక్కాల దేవున్న వేటికి కృషంగ మహారాజు రామావ రామ రామ రామావ రామ రామ దేవావ మారు బావో రామవ రామ రామ రామావ రామ 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 రామ
నిశంగమా రాజు రాణి ఉన్న బేటికి రాజు భర్త ఉన్నాడు సక్కని మాణిక్యాల దేవి కన్నుల దూసి నిండ కప్పుకున్నది మాట లేకపాయేరా ముచ్చట లేకపాయే రాజు ఏమి అంటారే రామవ రామ రామ ఎందుకొరకు వంటివి బట్టలు లేక నీకే బాధలు కలిగిన చెప్పు రైకెలు లేక నీకే రంది కలిగిన చెప్పు ఏమి బాధలు వచ్చేదే రామ 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 ఏమిటి మాణిక్కల దేవి ఏమో చిన్న పోయి చింతాక్రాంతురాలవై ఉన్నా అమ్మవారు మాణిక్కాల ముందుకు పెట్టుకోని ఒక రాజ తులితంగా రాజు రాంగడి ఏమంటుంది రామ 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 అటువంటి మాణిక్యాల దేవి ఎప్పుడైనా రాని మాటలు అల్లు కొడుకులు కాదు నాకు కొరివి దయ్యాలు చిన్ననారు చుందేను సాధిన భావలన్నీ ఆయన నువ్వు పడుచుదాను మేం పడుచొల్లం మన ఆయన ముసలోడు ముసలోడికి నువ్వు పడుచుదాను వచ్చినవు నువ్వెవల కూర్చాము మేవల కూర్చాము కాదు నువ్వే పెళ్ళాను మేమే మొగలము అని ఇగ్గుమగ్గులు ఆడిందని చెప్పింది మాణిక్యాల దేవి మాటనేమో గోడబెట్టినట్టు మొగోళ్ళ మాటనేమో తడక పెట్టినట్టు నాకు ఆడి తలుచుకుంటే అర నిమిషం లోపల తలక అది బిత్తది ఎప్పుడైతే ఆ యొక్క తులసంగ రాజుకు గుండెలకు బేలుమన్నాయి భార్యాలు జల్లుమనే ఎన్నడైనా నా భార్య అబద్ధం ఆడలే ఇన్నేళ్ళొచ్చింది అబద్ధం ఆడింది ఎల్ల అబద్ధం ఆడుతుందా ఎక్కడ వాయిరి ఏడ వాయిరి రాజు
పిల్లన తీరొత్తది అయ్యో అరుణాదుడా అయ్యో అరుణాదుడా అయ్యో అరుణాదుడా అయ్యో అరుణాదుడా చెప్పుతాను వీణవా చెప్పుతాయినవా శివనంద వెట్టవా శివనంద వెట్టవా కళ్ళ కాదు మాటరా కళ్ళ కాదు మాటరా కొల్లపొడి తోడురా కొల్లపొడి తోడురా తెలువాది మాటరా తెలువాది మాటరా దేవిని తోడురా దేవిని తోడురా కత్తికి నెత్తురు కత్తికి నెత్తురు ఎత్తురంట వద్దురా ఎత్తురంట వద్దురా నువ్వు దంప వద్దురా నువ్వు దంప వద్దురా నేను దంప వద్దురా ఎల్లం వద్దురా ఆదా అబ్రహానేశ్వరుడు నువ్వు దంపిన పేరు రావద్దు నేను దంపిన పేరు రావద్దు ఇద్దరు ఇరవై కటికల తీసుకొచ్చి తలుపు రేకలు దానికి ఒక్క కత్తులు పట్టుకుని వాళ్ళ కావలండి వాళ్ళ పోరగలు బల్లలు కలిసి చదువుకోని రోగులకు రాంగరే దర్వాజ లోపల అడుగు పెట్టగానే కరకర 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 గొంతులు కోసి మా తొక్కుడు బండ కింద పాత్ర పెట్టి మన అయ్యా ఓ ప్రాణాలు బండ వలగొట్ట దాచిపడ్డ మాటలు పట్టుకొని మాణికాల దేవి మనసు మార్చుకొని ఇద్దరు పిల్లగాళ్ళ చంపే ఉపాయం చేసి ఆగు కటార పట్టుకొని నా భార్య అయితేంది వానికి తల్లి అయితేంది చిన్నమ్మ అయితేంది దాన్ని గుమ్మకులు ఆడతారా ఇప్పుడు బడికాడికి పోయి వాళ్ళని కథం చేస్తానని కత్తి పట్టుకొని ఉరుకుతే ఇగమతల గల్లది ఇద్దల గల్లది బుద్ధులు గంతురాలు అటువంటి మాణికాల దేవి అడ్డ ఊరికి ఇది బుద్ధి కాదు నా తను చంపవద్దు నేను చంపవద్దు ఆగో లోకమంతా ఏమనుకుంటారు ఏర్పడకుండా వాళ్ళ ఇద్దరిని కథం అని కడికొల్ల దగ్గరికి వమ్మంటున్నది మాణికాల దేవియే నిజమే అనుకున్నాడు తులిచంగమారాజు చేసుకున్న పెళ్ళం పిల్లలు వీళ్ళు ఆగ మల్ల పెళ్ళాన్ని చేసుకుని దాని మాటలు పట్టుకొని చంపిండి అన్న పేరత్తది మరి లోపల చేసిన ముచ్చట వాళ్ళు లోకానికి తెలియకపాయే అనుకోని ఒక్క కరకర కరకర గొంతులు అనుకోని సాలన్ని వరాలు ఒళ్ళె పోచుకొని ఎవరి గెరకలేకుంటా ఆ యొక్క తులిచంగమారాజు అగో కడికొల్ల యాడాకురో రాజు పోతున్నాడు కడికొల్ల వాడాకో రాజు పోతున్నాడు ఏమని మఠాలో మాటలు అంటాడు ఏమయ్య కడికీలు ఎవరికెరక లేకుండా నేనెచ్చిన సంగతి ఎవరికి తెలగవద్దు మా కన్న కొడుకులు గారు వాళ్ళు దున్నపోతులు ఇద్దరు కొడుకులు వాళ్ళు బల్లెకేళ్ళ వీరిద్దరు అగో చెరొక్క కత్తి పట్టుకొని దర్వాజ కాడ రెక్కల సాటుకుండండి వాళ్ళు కడపల్లం అడుగు పెట్టంగానే ఇద్దరు తలకాయలు కోసి దర్వాజ లోపల ఆదర పెట్టమన్నాడు ఆ చక్రవర్తి ఇద్దరు కటికోళ్ళు గడగడ గడగడ గాత పెట్టి రాజును చూసి వాళ్ళు తప్పు చెయ్యండి ఈయన తప్పకుంటే చంపు మనడు వాళ్ళు ఏదో తప్పు చేసిండ్రు మనం చంపకుంటే మన రాజు మనను ఉంచడని చెప్పి రాజా వత్తున్న పొమ్మని ఇద్దరు కటికోళ్ళు అగో పుట్టడు ఉప్పు లోపల కత్తులూరి అయ్యో అయ్యో ఉరవకుంట కత్తి ఉర లోపల పెట్టుకొని కదలకుంట కత్తి కడుపులో పెట్టుకొని అగో కడే దర్వాజ కాడ పెద్ద దర్వాజ కాడ చెరొక్క రెక్క సాటుకు దాగున్నారు ఇద్దరు కటికోళ్ళు మాణికాల దేవిని తులిచంగ మహారాజు ఆకులు విడియాలు కట్టుకొని బంగారు టుంగుటి అలమిద కోసున్నారు క్షణమైతే వాళ్ళు చచ్చిపోతారు ఇక మనమే రాజ్యం అంతా అనుకోని అచ్చన్నలు కచ్చకాయలు ఆడుకుంటా సంతోషంగా వాళ్ళున్నారు వాళ్ళ సంగతి ఎక్కడున్నది వీళ్ళ సంగతి ఇక్కడున్నది ఇద్దరు పిల్లలు ఆగో పుస్తకాలు పట్టుకొని చదువు బల్లల్లకేలి రామరామ కో దండారామ కో దండారామ పిల్లాలత్త ఉన్నరే కోదండారాళ్ళు వచ్చే తొమ్ము లోపల కోదండారాళ్ళు వచ్చే తొమ్ము లోపల కోదండారా అయ్యో పాటకాలు రా పాడుతున్నరే కోదండారా సంబరపడుకుంటా సంతోషపడుకుంటా మా చిన్నమ్మయ్యలు ఎంత కమ్మటి వంటలు చేసిందో ఇందామనుకోని వాళ్ళు అత్తున్నారు వాళ్ళ రాకడం అట్లుండని అగో ఇద్దరు కటుకోళ్ళు చీరాల సాటుకు ఒక తలుపు రిక్కల సాటుకు దాగున్నారు ఆ సంగతి సినిమాటి దాసిది ఈ యొక్క పగడంపు మహారాజు ఒక్క గొలుసు రాజు తల్లి గుణశాలి దావలేదా ఆమె దగ్గర ఉన్న దాసిది చిన్నది అటువంటి ఒక బిందె పట్టుకొని మంచిళ్ళకు ఈ కటికోళ్ళ సంగతి తెలుసుకున్నది కటికోళ్ళు పిల్లల్ని కథము చేస్తారు ఎంత పని అయిపోయే అనుకోని దాసిది ఆ బింద ఇంటి కాడ పెట్టి ఏమి చేస్తున్నది కొడుకులాలా 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 వారి వారి
బట్టలు కట్టుకున్నా మరి నీ కొడుకులను కాపాడపోతే నేను ఒక దాచి బిడ్డను కాదు అని ఏర్పడకుండా ఒక కాగితం మీద ఓ కొడుకులాలా మీ యొక్క తల్లి తల్లి కాదు అది మరమన్న తల్లి మీ తండ్రి మరమన్న తండ్రి అయింది మీరు కడవ లోపల అడుగు పెడతారంటే మీ తల కాలి పోతాయి ఏ అడవి కన్నా ఆకులాలము తినండి ఎవరికన్నా ఒక్క దాచితనం ఉండండి ఎవరికన్నా పాలేరుతనం ఉండండి ఇక్కడ ఉండకుండాని చిట్టి రాసి ఆగో ఆ యొక్క దర్వాజకు వినాయకుడు ఉంటాడు వినాయకుని బొమ్మ కతికేసి పోయింది ఆ దాసి బిడ్డో మరి చిన్నోడు ఒక్క కొలుసు మహారాజు పొంగరాంగ బడికి పొంగరాంగ 30 కోట్ల దేవతల కన్నా ముందు వినాయకుడు 60 కోట్ల దేవతల కన్నా ఆదిలోన వినాయకుడు వినాయకుడిని తలవంది ఏ కథ రాదు ఏ పురాణం రాదు ఏ పద్యం రాదు ఏ పాట రాదు అన్నిటికన్నా ముందే కదా అని బడికి వంగ ఆ యొక్క గొలుసు రాజు ఆ వినాయకుని బొమ్మకు దండం పెట్టి పోతాడు మళ్ళా కడప లోపల ఇంట్లోకి పెట్టంగా వినాయకుని దండం పెడతాడు అది తెలుసుకున్నది దాచిది ఆగో కాగితం అతికి పెట్టి ఎప్పుడైతే వెళ్ళి పాయను ఇద్దరు పిల్లలు ఇంటికి వస్తున్నారు ఇద్దరు పిల్లలు ఇంటికి వస్తున్నారు పెద్దడు ఉన్నాడో పగడ కుమారాజు ఉన్నాడో పగడ కుమారాజు నా సిన్నడు ఉన్నాడో కొలసు రాజేమోడు తర్వాత కాడి అత్త ఉన్నాడు కడపాలో అడుగు కూడా పెట్టబోతారు చిన్నవాడు కొలసు రాజు జ్ఞానము తెలిసిన వాడు ఉన్నాడు బుద్ధి తెలిసిన వాడు ఉన్నాడు వరి వరి అందలారా నువ్వు తరువాత దాట వద్దే అన్నగారు దండ వల్ల పెట్టవాలే అన్నయ్యా నా చిన్నోడు కలుసు రాదు ఓ నాయన అన్నగా కట్టినాడే ఓ నాయన అన్నా అన్నా మనవి అన్న ఎప్పుడే మనలేదన్నా వినాయకుడికి దండం పెట్టన్నా అభిమాని చెప్పి ఎప్పుడైతే అన్న రెక్కబట్టి గుంజె ఆగో మనం ఎప్పుడైనా పొంగరంగా వినాయకునికి దండం పెడతాం మరి వినాయకుని దండం పెడదామని చెయ్యి మీది పట్టిండు ఆ గొలుసు రాజు ఆ యొక్క వినాయకుని బొమ్మకు ఆ దాసిది ఎనకడ దాసి వెంకట లక్ష్మి ఆ యొక్క బొమ్మకైనా ఎప్పుడైతే ఉత్తరం రాసిందో ఆ ఉత్తరం కొలుసు రాజు చదువుకున్నాడు నాయన్న మునిగే మునిగే కొంప మునిగే ఇప్పుడు మన ఇంటికి పోతే మన చిన్నమ్మ మన నాయన్న మన ఇద్దరు సంతది ఇక్కడ మనం మాట్లాడవద్దు అని అన్నారెట్టాలు అందుకున్నాడు అన్నారెట్టాలు అందుకున్నాడు తమ్ముడు కూడా అనుకుంటాడు చిన్నమ్మ కాదు రద్దయ్యా ఉన్నది కన్నా తండ్రి మారే పాయను తల్లి పిల్లలా ఉన్నాము ఇద్దారన్నా తమ్ములైతేను అది చోడు పెట్టాను పుల్లా వెళ్ళాను అడిగిన వాడి ఊరుకుతున్నారు నా కడుపుల అన్నంబు అన్నంబులే పాయేలి తమ్ముని మకాము అన్నేస్తాడు అన్నామకాము తమ్ముడేస్తాడు అన్నామకాము తమ్ముడేస్తాడు ఒక్కనాడు ఎల్లా పట్టేది రెండో రెండు రెండు నాలుగు ఉన్నాయి నాలుగు రెండు అయ్యా
నాలుగు రెండు రారే ఉన్నాయి, నరరాజ్యం గాలి కలిగే ఉన్నాయి, కోరాడి వీర కలిగే ఉన్నాయి, జంగలి కోర కడిగి మారు పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి, కోరు పెద్ద పుల్లు కోట్లాడుతున్నాయి, సింహల కడిది సీ కడుకోనే మీద ఎండ కొడుతుంది, కింద ధరణి కాలుతుంది, అమ్మా 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 ఎక్కడ పోతివని సింహుడు ఉన్నాడు కొలుసు రాజేమో, పెద్దోడు ఉన్నాడు పగరంపు రాజేమో, తమ్ముడు ఏడ్తా ఏడ్తా ఉంటేను అన్న చూస్తా తుడుతా ఉన్నాడు, అన్న ఏడ్తే ఏడ్తా ఉంటేను, తమ్ముడు కూడా తుడుబావట్టేను చదువుకొని ఈడ ఉంటే బతకదట్టు లేమని ఒక మడివి తోవలు పట్టుకొని ఎప్పుడు పోతుర్రు తెల్లందాక పిల్లగాళ్ళు, తెల్లందాక పిల్లగాళ్ళు నారో జంగలి కొరయాడు దాటిరు, కొరబెదపులు కొట్టాడుతున్నాయి, మరబెదపులు మాట్లాడుతున్నాయి, సింహల కడుపు సీకడు కొనేరు తెల్లారి తెల్లగోలు కూర్చో, తెల్లారి ఊరగోలు కూర్చో, కరకరకరగ పొద్దు ఒడిసింది, కారంగా ఎండలెక్కుతున్నాయి, రోని ఎండలు ఎక్కడుతున్నాయి, ఎండ దాన్ని కొడుతున్నాయి, గాలి ఎండ రొక్కుబడి రాలుతుంది, మీది ఎండ కొడుతుంది, కింద దాన్ని కాలుతున్నాయి, ఊరు లేదు బల లేదు, జంగలి లోపల ఎప్పుడు గుట్టలు పంటలు చెట్లు పట్టుకొని ఎప్పుడు తిరుగుతున్నారు, కడుపులో అన్నం లేదు, నోటలు లేదు, తూర్పు గాలి పెడితే పన్నెండు తోగుతున్నారు, పన్నెండు గాలి పెడితే తూర్పు తోగుతున్నారు, అన్నగాడు ఒక్క ఏడుతుంటే తమ్ముడు కళ్ళు చూసి వల్ల ఏడు ఒక వల్ల ఒక కంటి తమ్ముడు దొడుతున్నాడు, ఆ తమ్ముడు గొలుసు రాజమండ్రంగా ఇవి నడవతారా అయితే కింద పడిపోతే అన్నగాడలు ఆ పట్టుకుంటే ఇద్దరు ఒకరు ఒకరు ఒక్క ఒకరు పట్టుకొని మడివి లోపల ఇద్దరు పిల్లగాళ్ళు తరంబు కాదే అన్నయ్యా, నాకు ఆకలైతే ఉన్నదేమో అన్నయ్యా, నాకు అన్నములు కావాలే అన్నయ్యా, గోడు పిల్లలు గోడు కంటి తోకవే అది కుంభదార వర్షమో, ఎడమ కంటి తోకమో అది ఏరులాయి పారిన, పిల్లలు గోలుతుంటే మత్తులు గోలుతున్నాయి, మత్తులు గోలుతున్నాయి, మధుర మీద పక్షులు మరి గోలుతున్నది, కాకి శోకం ఉన్నది, పిట్ట శోకం ఉన్నది, అన్నది ఎంబాడి ఎంబడి వెట్టుక, తమ్ముడు కూడాను ఓతను ఉన్నాడు, తమ్ముడు కూడా ఓతను ఉన్నాడు, తమ్ముడు ఎంబాడి ఎంబడి వెట్టుక, తమ్ముడు ఎంబాడి ఎంబడి వెట్టుక, అన్న తమ్ముడు ఓతను ఉన్నాడు, అన్న తమ్ముడు ఓతను ఉన్నాడు, ఆయన్నలే పాయన పాయన్నలే పాయన పాయనలే పాయన, నా తల్లి లేదు పిల్లల ఉన్నాము, ఓ దేవతలారా ఎక్కడున్నారు, 30 కోట్ల మూలాల, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల గయ్యలు, అందరి గారు ఆచార మంతుల, మా మీద దయలేదా ఓ దేవుడో, దయలేదా ఓ దేవుడో, అయ్య మమ్ముల కరుణించరాదా ఓ దేవుడా, మమ్ముల కరుణించరాదా ఓ దేవుడా, అయ్య మాకు ఎవరు దిక్కులేరే ఓ దేవుడో, అన్నయ్యో ఆకలల్లో అయితే ఉండే అన్నయ్యో, నాకు
తరంబులాదే అన్నయ్యా దొక్కంత వీక పట్టే అన్నయ్యో నా కాళ్ళన్నీ వండుతాయే అన్నయ్యా ఎక్కడికాని వల్లారే ఇద్దరు పిల్లలు అర్వీలో పాలా పిల్లలు పోతున్నారు అయ్యలో పాలా పిల్లలు పోతున్నారు పిల్లలు పోతున్నారే బాలలు పోతున్నారు పిల్లలు పోతున్నారే బాలలు నర్ర జంగలి కోరగడివి మారు పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి కోరు పెద్ద పుల్లు కోట్లాడుతున్నాయి సింహల గడివి సీకడి కోరేరు లోపల అగో మానవులు దానవులు యక్షులు కిన్నెరులు కిం పురుషులు ఎవరు నడవనటువంటి స్థలము కొవ్వలేదు కలవలేదు కంటి లేదు అటువంటి నర్ర జంగలి లోపల ఎక్కడ ఎవరు లేరు ఒక బాల వృక్షాము మావిడి వృక్షాము ఏ బాల మావిడి కన్నను వాడే తమ్ముడు కన్నులు కన్నుల చూసే గుండెలు గుడ్డలు గుడ్డలు మానే గారీజాలు జల్లు మానే అన్న అన్నారో నాదయ్య అన్నారా అన్నయ్య ఆకలాయసము లోపల ఈ దినం లోపల ఒక పండు ఎక్కడ ఏం కన్నబడలే అగో కన్నబడుతుంది ఒక బాల మావిడి చెట్టు ఆ చెట్టు కొనగొమ్మల్ల ఒక పండు కన్నబడ్డది ఆ పండు కాడిపోయి తెంపుకుందాం పాయే పోయన్న మనము మరి ఎక్కడెవరు లేని చోట ఆ పండు కాడిపోయి తెంపుకుందామని ఇద్దరు అన్న తమ్ముడు జోడు పెద్ద పుల్లోర ఒక్క ఎండల వాడి ఊరి కత్త కానీ పండు కాడికచ్చేటల్లకమ్మో అమ్మా ఆ పండు లక్షణం ఎట్లున్నదే అమ్మా పండంటే వట్టిది కాదు ఆ పండు కింద ఒక 60 ఏళ్ళ సింది ఒక బాలమా యోగి ఎప్పుడైతే తపస్సు బట్టి కూసున్నాడు అది శంకరుని దగ్గర పార్వతి దగ్గరికి వెళ్ళి ఒక రామజలిక పిక్కదెత్తే ఆ పిక్కను తీసుకొని బాలమా ఋషి ఎప్పుడైతే దాన్ని పాతర పెట్టి షెట్టు కాన్ని కూసున్నాడు ఆనాటికి 60 ఏళ్ళయింది ఆ ఒక్క షెట్టుకు ఒక్కటే కొమ్మ పుట్టింది ఒక్క కొమ్మకు ఒక్కటే పువ్వుసింది ఒక్క పువ్వుకు ఒక్కటే కాయ కాసింది ఒక్క కాయ ఒక్కటే పండు వండిందే ఓ లోకులాల ఆయన 60 ఏళ్ల సుంది తపస్సు పట్టిండు ఆ పండు చేతుల వడాలు నేను దినాలని మాది లోపల పెట్టుకున్నాడు బాల మారుషి అప్పుడు వారి చేతుల నంచినే జీవలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం 7 7 14 లోకాలు ఏళ్ళ చూచి 5 నిమిషాలైతే ఆ పండు కింద పడుతుంది అనుకున్నాడు బాల మారుషి ఈ పండు నేను ఇన్నేళ్ల సుంది ఒక తానము లేక జపము లేక ఈ చెట్టు కింద నేనున్న ఇక్కడ గంగ లోపల తానము చేసి అచ్చినంక పండు తింటననుకోని బాల మారుషి ఆగో తానానికి వెళ్ళి పేయిండు మరుసు తానానికి ఎప్పుడు వెళ్ళి పాయను ఆ ఇద్దరు పిల్లగాళ్ళు పెద్దోడు పగడం రాదు చిన్నోడు కొలుసు రాదు ఆ చెట్టు కాడికి వచ్చేటల్లకల్లా తానం కాడ అక్కడనే ఉన్నాడు బాల మరుసు ఆయన చెర్లనే ఉన్నాడు ఆయన వచ్చేటల్లకల్లా ఇద్దరు ఒక్క మీదికి చూసిండ్రు మీదికి చూసేటల్లకల్లా ఆ పండుకు గడియలు నిండి అగో తుప్పుమాని పండు కింద పడ్డది ఓ రామ రామ ఎప్పుడు కింద పడ్డదు చిన్నోడు కొలుసు రాదు చేత పట్టుకొని కండ్ల కట్టుకొని ఇక తినాలే అని మది లోపల పెట్టుకుని రామారామో చిన్నవాడు రా గొలుసు రాదు రామారామ చిన్నవాడు రా గొలుసు రాదు రామారామ వాళ్ళు తమ్మలు బట్టి ఉరుకుతారు రామారామో తొలబట్టుకొని ఉరుకుతున్నారు షట్టు కింద ఉంటే ఎవరన్నా నత్తరు అనుకోని ఇద్దరన్న తమ్ములు ఉరికటల్లకల్లా ఈ బాలమారుషి తడిబెడి 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 తానము చేసి జపము చేసుకొని షట్టు కాడికెట్టడల్లకల్లా షట్టు మీద పండు లేదు ఎవరో కొండబోతున్నారు అని ఏకాదృష్టి పెట్టినాడు రామారామో పిల్లగల్లవే చూసినాడు రామారామ ఏక దృష్టి పెట్టి పిల్లగాళ్ళ చూసి బాలుడా ఆగమని చెప్పి ఆర్తికీగలు పెట్టి పెడ బొబ్బలు పెట్టేళ్ళకల్లా అటువంటి ఒక్క గొలుసు రాజు పగడంపు రాజు అయ్యా అయ్యా ఇక మాదేవి తప్పు లేదని దండం పెడుతున్నారే ఓ రామరామ రే బాలుడా బాలుడ వరి బాల 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 బాల
గాని పూలు తెలపరాదా బాల వరణ నీకుల ఎవడ గాని పూలు తెలపరాదా బాల ఎవడ ఊర నీవు పోడా కళ్ళవిలో పాల పోడా కళ్ళవిలో పాల పోడా కళ్ళవడిని పండు పోడా కళ్ళవడిని పండు నీకు ఎంత దొరిక కొడక కొడక అరవై ఏళ్ళ చుండి నేను అరవై ఏళ్ళ చుండి అది తపస్సు బట్టి నేను అది తపస్సు బట్టి ఓరి పండు కోరకున్నా నాకు ఫలితములే పాయే పోడా అరవై ఏళ్ళ సుండి పండు కోసం తపస్సు పడితే ఇప్పుడే తిరుగుకుంట పోతావా ఎవడవు నువ్వు ఏ లోకం నుంచి మీరు ఏ లోకం నుండి మీరు ఏ లోకం నుండి మీరు ఏ లోకం నుండి మీరు ఈ లోకమైనా స్వామి ఈ లోకమైనా స్వామి మీరు వచ్చిరయ్యా స్వామి మీరు వచ్చిరయ్యా స్వామి పడివి లోపాల స్వామి అడిగి లోపాల స్వామి ఊరు లేకపాయే స్వామి ఊరు లేకపాయే స్వామి పల్లె లేకపాయే స్వామి పల్లె లేకపాయే స్వామి చూడబోతమాకు స్వామి చూడబోతమాకు స్వామి చుట్టమూలు లేరు స్వామి చుట్టమూలు లేరు స్వామి పాడబోతమాకు స్వామి పాడబోతమాకు స్వామి బంధువారు లేరు స్వామి బంధువారు లేరు స్వామి వాకలైన కడుపు స్వామి ఆకలైన కడుపు స్వామి వల తీరుతుండే స్వామి వల తీరుతుండే స్వామి ధూపలైన కడుపు స్వామి ధూపలైన కడుపు స్వామి దుక్కటీరుతుండే స్వామి అటువంటి ఒక్క బాలుడు పదేళ్ల పబ్బది బట్టి ఐదేళ్ల ఆరది బట్టి ఆ బాల మా ఋషికి ఎప్పుడైతే దండం పెట్టిదో రే బాలుడా మెచ్చినాను మెచ్చినాను కుమారా అయ్య మెచ్చినాను మెచ్చినాను కుమారా మెచ్చినాను నేను మెచ్చినాను కుమారా మెచ్చినాను మీ చేతిలోనే ఉన్నది రా కుమారో అది బాల మా వీడి పండు కుమారా భగవంతుడిచ్చినాడు కుమారో మీరు అదృష్టవంతులు రా కుమారా కొడుక కుమారుని మెచ్చిన నీ బుద్ధి మెచ్చిన నీ గానం మెచ్చిన కాని పండు విషయం చెప్తా వినురా నా కన్న కొడుక మునీశ్వరుడు కొడుకుల దగ్గరికి తీసుకోని మీ మాటలు వింటుంటే మీ నడక చూస్తుంటే నాకు సంబరం అనిపించే అరవై ఏళ్ళ సుంది నేను పండు కోసం కావాలి ఎందుకున్నా ఈ పండులో మహత్తు ఇది మా గొప్ప మహత్తు ఉన్నది కొడుక చెప్తా విను శివనంద వట్టు మాట చెప్తా విను మర్యాద చూడు అని మూడు అరటాకు డొల్లలు గుట్టిత్తుండు ఆ ముని నేడు మూడు అరిటాకు డొల్లలు గుట్టి కొడుక చూడమని చెప్పి బాలమావుడి పిండు తీసి ఒక డొల్లల్లేమో ఒక పానకం పోసిండు ఒక డొల్లల్లేమో పిక్క పెట్టిండు ఒక డొల్లల్లేమో ఒక ఆనందమైనటువంటి ఒక తోడక పెట్టి ఒరి కొడుక ఈ మూడేటికి మూడు వరాలున్నాయి ఇది మహత్తు సామాన్యమైంది కాదు కొడుక కుమారులారా పిక్కని మింగినోడు కొడుక పిక్కని మింగినోడు కొడుక కడుపులో ఉంటేరా కొడుక నవ్వుతేను కొడుక కొడుక రప్తునాలు రాలు కొడుక వాడు ముసిపిడి నవ్వుతే కొడుక ముత్యమూలు గోలు కొడుక వాడు తోడుక తిన్నోడు రాజ్యానికల్ల రాజు అవునా కొడుక కుమారా పిక్క మింగిలోనికి నవ్వుతర వరత్నాలు కెంపులు మాణికాలు వజ్రాలు వైడూర్యములు గోవేదములు రాల్తాయి ఆగో తోడుక దిన్నోడికేమో అరవై ఆరు రాజ్యాలకు చక్రవర్తి అయితే ఆగో పానకము దాగినోడు కొడుక వాడు బొందితోటి ఆగో వైకుంఠం పోతర్రా నా కన్న కొడుక నాకు పానకం మీద బాగున్నది ఎందుకంటే కొడుక నాకు పానకం దాగినట్టయితే పరమేశ్వరుడు నాకు ముత్యాల వ్రతం పంపుతాడు ఆగో పల్లాగి పంపితే నేను వైకుంఠం వెళ్లిపోతా మీ ఇంట ఉన్నోడు బిడ్డ పిక్కే తినుండ్రు తోడుకే తినుండ్రు అని బుద్ధులు గానములు చెప్పి పిలగాన్ని చూడంగా ఆగో దొల్లెడు పానకం దాగుతున్నాడమ్మో అయ్యా బాలమునీశ్వరుడు అటు తాగుడాల్చవలేదు గగరాల వీరికెళ్ళి అరరీ నాకు ఆనందమైనటువంటి ఒక్క ముత్యాల పల్లాకి ఆ మునీశ్వరుని ముంగట ఆలింది ఓ లోపల
అల్లాకి వినకు కుండంగానే వైకుంఠం వెళ్లిపోయిండు. అప్పుడు ఇద్దరు పిల్లగాళ్లకు జాలి గుండెలు జల్లుమన్నాయి. ఎంత మంచి ఫలము దొరికింది అన్నా. అన్నా నువ్వు ఏమి తింటావో, నువ్వు తిన్నాక నేను ఆలు తింటాను రాన్నయ్యో, నేను ఆలు తింటగాలే అన్నయ్యా, నా తోడు కళ్ళ చూడబట్టే నాయనో, నా చేతులు పట్టుకునే నారాయణ, నా తమ్ముడు ఆ కొరసు రాజా, ఈ యొక్క తోడుక నేను తింటానని చెప్పి తోడు పగడంపు రాదు. నా తోడు కళ్ళ తిన్నదమ్మా ఓ నాయనో, నా చిన్నవాడు కొరసు రాజు కొరసు రాజు, పిక్క చేత పట్టినాడే ఓ నాయనో, చిన్నవాడు కొలుసు రాదు పిక్క పట్టుకున్నాడే. 30 కోట్ల 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు, వంగలు, ఇంకా ఆచారం, కోటిలైన దేవతలకు దండవాలి. తెల్లని గుడ్డ, వెచ్చని కోపర, ఎర్రని గుడ్డ, ఇద్దరు కోపర, బియ్యామంటే మల్లని కూడా తిండి వేడ ఒరికినాడు. గోవింద 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 అన్నాడు. పిక్కను కూడా రోమింగ్ కావట్టేనా, ఊగని గంటలు ఊగుతున్నాయి, మోగని గంటలు మోగుతున్నాయి, మిన్ను కావురు కప్పే మిరుగుల వర్షం కురిచే, ఆగో ఆకాశం ఎర్రవాడి ఆరు మాతాలు ఒక్కటైన ఓలోకులారా, చిన్నోడు కొలుసు రాదు పిక్క నింగిండు, పెద్దోడు పగడం పురాదు తోడుక మింగే, ఆగో ఇద్దరన్నదమ్ములు చోడు పెద్ద పుల్లోని అరవి తమ పట్టుకోని, రామడానే రామన్న రామ, రామ రామ రామన్న రామ, రాఘవ రామయ్య రాము, రామ రామ రామన్న రామ, రామ రామ రామన్న రామ, రాఘవ రామయ్య రాము, రామ రామ రామన్న రామ, రాఘవ రామన్న రామ. ఇతరన్నా మరి దమ్ములాగా, ఇతరన్నా మరి దమ్ములాగా, గొడు పెద్ద పుల్లబోలే, ఇతరన్నా దమ్ములాగా, అటువంటి ఇద్దరన్నలమ్ములు అడిగిన వాటల్ల కల్లా తీయ బాబు తీయంగా ఉన్న బాలమావిడి పండు తీపెక్కువై పెదువులేంటిగా పోయి పెద్దోనికి అన్నగానికి, అగో లేని దూప ఉడుతున్నది ఓలో అటువంటి ఒక అన్న
అన్నగాడు పిక్క తిన్నాక తమ్ముడేమో పిక్క మింగుడు అన్నగాడు తోడక తిన్నాడు. ఇయడి మావిడి పండాయి మాఘమ ఎండ మలిపి కొట్టే తమనవ ఎండ తండ్రి కొట్టి ఉగాది ఎండ ఉక్కుపడి రాలే. ఈ ఎండ కన్నగానికి పెదువులండుగా పోయి దూపలు బాగైతున్నాయి. ఓ తమ్ముడు నాకు దూపైతుంది నా ప్రాణం వెళ్లిపోతుంది అని గిరగిర తిరిగి ఇతని పైన అడ్డం బయటలకల్లా ఆగో తమ్ముడు గొలుసు రాదు కన్న చూచిండు అని గుండెలకు వెళ్ళివన్నాయి కార్యాలు చల్లు. అన్నయ్యా అన్నయ్యా అని విరబోతుంటే అన్నో నేను చెంత చూడలే గుంటలు చూడలే బాయిలు చూడలే గొల్లోని కాకపోతే అయ్యయ్యో అన్నారా అయ్యయ్యో అన్నారా దయగల్లా అన్నారా అయ్యయ్యో అన్నారా దయగల్లా అన్నారా దయగల్లా అన్నారా కాపోని గాయపోతే చెట్టల్లా తిరగకపోతే అన్నా నేను గొల్ల కురువోడనైనా గాని ఒక గొర్రు మాకలు పట్టుకొని అడవి లోపల తిరిగి చూస్తున్నా. నేను రైతునైనా గాని కొట్లను ఎద్దలు పట్టుకొని చేతి చెలకలు తిరుగుతున్నావా? ఎక్కడ నీళ్లున్నాయో ఎక్కడ నీళ్ళెవో నాకెట్లా ఎరగారా నాయన్నా ఓయన్నా నాకెట్లా ఎరగారా నాయన్నా ఓయన్నా అన్నా మీద తమ్ముడు అన్నా మీద తమ్ముడే తమ్ముడు వడతా ఉన్నాడు తమ్ముడు వడతా ఉన్నాడు తమ్ముని మీద తమ్ముని మీద అన్నా వడతా ఉన్నాడు అన్నా వడతా ఉన్నాడు నీళ్లు లేకపోతాడు లేకపోతాడు పారం పోతాదంటాడు శివనం పోతాదంటాడు శివనం పోతాదంటాడు నాలుక గుంతా అనుకోని విల 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 ముఖం చూసుకుంటా గిరగిర తిరిగి తరలి పైన ఎప్పుడు పడ్డా నా అన్నయ్య నేను ఏడబోవాలే అన్నా నీ వంద మంచిన అన్నా నువ్వు లేకపోతే అన్నా నా అన్న నువ్వు చచ్చినాక నేనేడ బతుకుతా అన్నా నువ్వు భయపడకే అన్న బాధన ఉన్న బుగులు పడకన్న భుజాన ఉన్న జడవ కన్న చేపన ఉన్నా నాలుగు రాజ్యాలు నవకన్న పురుగులు మనకు దొరకకున్నా ఇక్కడ వటా వృక్షం ఉన్నది భూమి తోడ పుట్టింది కరుణాల పుట్ట కంచెల్ల మర్రి ఊడలతోడి మరి ఊరలుపున్నది పంగలతోడి మరి పడవృక్షములది కొమ్మలతోడి మరి కోడి నేను మర్రి చెట్టు ఎక్కి చూస్తాను అంటుండు గోగులు సూరాసు వటరుచము ఎక్కుతున్నాడు రామ వటరుచము ఎక్కుతున్నాడు రామ లింగాలు సెల్ల తీసారు నడుము కళ్ళ కట్టుకున్నారు సక్కనొక్క మర్రి చెట్టు మీది కళ్ళ ఎక్క వట్టరావు పన్నెండు వచ్చినారు మర్రి చెట్టు అది ఉన్నది కుమ్మాకు బాగుడు కోతోల తిరగవట్టరావు కళ్ళ గరికి వాడు హాజరావు గద్దోల తిరగవట్టరావు తూరు బొమ్మకాన కూడా హాజరావు బొచ్చురాజు చూసినారు హాజరావు ఉత్కంబు లేని హాజరావు దచ్చనాన చూడవట్టరా హాజరావు ఉత్కంబు లేని హాజరావు తురాన చూడవట్టరా హాజరావు ఉత్కంబు పరమడి బట్టాలో చూడవట్టే పరమడి బట్టాలను చూస్తే కల్లా బల్లాపురి పట్లం ఉన్నది బల్లాపురి పట్లం లోపల ఒక్క నొరజంగలి కూర అడవి ఉన్నది అటువంటి అడవి లోపల అంత వెనడు వండి ఒక్క లింగాల మడుగు ఉన్నది ఆ లింగాల మడుగు లోపల తెల్ల కొంగలు కల్లబడ్డాయి ఓ లోపల కొంగలున్న కాడ కొన్ని ఉత్తకాలు ఉంటాయి అప్పలున్న కాడ కలుగు ఉత్కం అంటారు ఎప్పుడ ఓపు నీళ్లు దొరికినాయి ఇక్కడికి దగ్గర పన్నెండు ఆమెట ఒక్క లింగాల మడుగు లోపల చక్కద నీళ్లున్నాయి తప్పకుండా తెత్తనాని మరి తొవ్వెట్లు దొరకాలి దారెట్లు దొరకాలి మీరు గొల్లాంపూర వెళతా ఉన్నాడు మరి కొమ్మరాంపుతున్నాడు
అటువంటి బాలుడు కటార చేత పట్టుకొని అడవి తొవలు పట్టుకొని పోతున్నాడు. తోవలేదు గర్వలేదు గండి లేదు. మరి ఎట్లా అని చూచిండు మీదికే మరి కొమ్మ ఒక గొల్లంపు పెట్టిండు. మరి కొమ్మ అనువాలు పట్టుకుంటా నరిసే అంత దూరం తను నరిసే అంత ఎలుపు ఒక కొమ్మలు కొట్టుకుంటా ఆ కటారతోటి కొమ్మలన్నీ జలుపుకుంటా అదో తొమ్మ చేసుకుంటా బాలుడు ఆ బాలుడేమా రామ రామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ రామ కోదండ అటువంటి బాలుడు అన్న కోసం నీళ్ళు పట్టుకొచ్చే సమయం లోపల లోకాల శంకరుడు నా శంకరుడు లోకల్ల చూస్తున్నాడు. శంకరుడు లోకల్ల చూస్తున్నాడు. శంకరుడు చూడవచ్చు భూలోక నగరంబులు బుద్ధిమంతురాలు ఉన్నారు. గుణశాలి పిల్లలు ఇద్దరు దమ్ములున్నారు. ఇయ్యల్ల ఈ పొద్దు అన్నదమ్ములైతే ఒక కాడుంటే ఎప్పటికీ కట్టంబురా వాళ్ళకన్న వస్తారు ఇద్దరు దమ్ముల ఎడబాబు తంటాడు ఎడబాబు తంటాడు ఎడబాబు తంటాడు లోకాల శంకరుడు కళ్ళ చూసే ఆ పిల్లగాళ్ళు రోదన అల్ల భజన అల్ల బాధ. శంకరుడు కళ్ళ చూసి పిల్లగళ్ళ ఊగని గంటలు ఊగినై మోగని గంటలు మోగినై మిన్ను కావులు తప్పే ఎవరిది అర్థనాదమని చూస్తల కళ్ళ ఒక యువలోకం జగలోకం మధ్యలోకం మాండవలోకం ఏడేడు 14 లోకాలు ఏళ్ళ చూచి అబ్బబ్బబ్బబ్బబ్బా భూలోక నగరం లోపల దేవగిరి పట్టణం ఉన్నది. దేవగిరి పట్టణం వేలేవాడు ఆగో రాజు ఉన్నాడు తులసంగమా రాజు తులసంగమా రాజు భార్య గుణవంతురాలు గుణశాలి గన్న కొడుకులు ఆగో యుద్ధవంతులు బుద్ధవంతులు జ్ఞానవంతులు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు మా అన్నదమ్ములు ఒక్కటైరా వీళ్ళకు 12 ఏళ్ళ దాకా కట్టమే ఉంటది. ఇద్దరు ఎడవాపి ఆగో ఆ కట్టం ఎల్ల ఓపించి తర్వాత సుఖం తెప్పిస్తాను అంటుండు ఆ శంకరుండో. ఆగో కచ్చప
వల్ల ఊపిది కైమం తరచు పుట్టుమని జ్ఞానం పలికి మాటలు మంత్రాలు మరచెట్ల క్రియలు ఎల్లెల్ల వేదాలు కొల్లసిరు మంత్రాలు చదివే కోరడు ఊమిది తీసి భూమి మీద కొట్టడల్ల కల్లా గొలుసు రాజచ్చే తొమ్మ లోపల గుట్టలు ఉట్టారు గుట్టలు చెట్టు ఉట్టాలు బంధు అయితే తొమ్మల బంధు రాయరా బంధు దారులు బంధు మాయరు దారులు బంధు కాట కలిసి పోతడే శంకరుని మాయోడు ఎందరు మా దొరికిన కానీ శంకరుని మాయ ఎవరికి దొరకబోదు శంకరుని మాయ చేత బందుకు అయిపోయిండు తమ్ముడు బందుకు అయిపోయిండు ఎక్కడ రాని గుట్టలే కుతున్నాడు దిగ రాని గుట్టలు దిగుతున్నాడు అన్న ఉన్న మర్రి గల్ల వర్తలేదు ఎక్కడ ఓది వందయ్యా అన్న నల్లాది చేసరామ రామ రామ నల్లాది చేసరామ కలిసిపోయి దారులు కాడగలిసిపోయి తమ్ముడు ఏడుతున్నాడు మర్రి చెట్ట కింద అన్నగాడు ఒరే తమ్ముడా అయ్యో నా తమ్ముడు నేను ఆకలి దూపంటే మా అన్న తోటుంటే బాధ అని నువ్వు ఎక్కడో వెళ్ళిపోయినవా రామూతుల తమ్ముడా చిన్న వాడు కొలదు రాజు ఒక్క వల్ల తొమ్మ దొరుకుతులేదు దారి దొరుకుతున్నాడు వాడివి లోపల తిరుగుతున్నాడు ఎద్దోడు పగడంపు రాజు ఒక గంటలయ్యా రెండు గంటలయ్యా మూడు గంటలయ్యా నా తమ్ముడు నీళ్ళ గంట వాడి ఇంకా రాకపోయని చెప్పి ఆ మర్రి కింద వండుకున్న ఒక గొలుసు పగడంపు రాజు వేసి నా తమ్ముడు ఈయన తొమ్మలాట బాలుడు తమ్ముడు తొమ్మలాట బాలుడు పట్టుకున్నాడు రాయన ఎర్రటి ఎండల్ల గుమ్మడి పండుగ గిరగిర దిగి చెట్టు కింద పడిపోయే తమ్ముని చాడ అన్నకు లేదు అన్న చాడ తమ్మునికి లేదు ఆగో తమ్ముడేమో చెట్ల పండి గుట్టల పండి తిరుగుతున్నాడు అన్నదేమో అడిగిన పడిపోయిండు వీళ్ళ సంగతి ఇక్కడ ఉంటే నా చంద్రగిరి పట్ల వేల రాజే ఓ లోపల చంద్రగిరి పట్ల వేరే రాజు చంద్రసేన మహారాజు ఉన్నాడు చంద్రసేన మహారాజు బిడ్డ చంద్రవతి ఉన్నది అటువంటి ఒక్కతే బిడ్డ ఉన్నది ఈడేడు పిల్ల ఇంట్లో ఉన్నది కళ్యాణానికి పిల్ల కాలుదట్టి ఉన్నది చంద్రసేన మహారాజు ఒక్క మరణమైపోయిండు మరణమైపోయినాక అటువంటి ప్రధానులు ఏమన్నారు ఈ యొక్క రాజ్యానికి ఈ దేశానికి మన చంద్రవతిని చేసుకున్నటువంటి వాడు రాజు కావాలి అని కోటొక్క మందికి ఆనందంతో నా పారోన్ని వెలిసి నగర మెడకేసి మా చంద్రవతిని కళ్యాణమాడి నువనికి తప్పకుండా ఈ రాజ్యానికి పట్టాభిషేకం కడతాం అన్నరే ఓ లోకులారా నా కొడుకు అయితడు నా కొడుకు నా కొడుకు అయితడు నా కొడుకు నా కొడుకు
కొడుకైతాడంటే నా కొడుకైతాడు అని నా కొడుకును నేను లగ్గం చెప్తా అంటే నేను లగ్గం చెప్తా. ఒక్కొక్కరు కొట్లాటలు మొదలైపోయినాయి, కోటి వేల మంది ముంగడి కత్తున్నారు. అందులో పడ ఒక్క పెద్ద మంత్రి ఏమన్నాడు, ఓ కొడుకులాలా ఇట్లయితే లాభం లేదు, నీకంటే నా కోపం, నాకంటే నీ కోపం. ఒక్క ఎల్లటేనుగను విలిపించి దాని యొక్క అంబారు ఇచ్చి దానికి అంబారేసి తొండానికి ఒక పూలహారం ఇచ్చినట్టయితే ఎవరి మెడ లోపల ఆ పూలహారం ఎత్తే అతన్ని రాజ్యం చేస్తామన్నారు ఆ పెద్దలంతా. అని పెద్దలు ఒప్పుకున్నారు, ప్రజలు ఒప్పుకున్నారు, చంద్రవతి ఒప్పుకున్నారు. గుడ్డోడు గాని ఎడ్డోడు గాని కుంటోడు గాని గూనోడు గాని రోగపోడు గాని నొప్పోడు గాని ఏ కులమైనా అతడే నా భర్త అని నేను నమ్ముకుంటాను. ఆ ఎల్లటేనుగుని తీసుకువచ్చి దానికి అంబారు కట్టింది, దాని తొండానికి ఒక పూలహారం ఇచ్చిండ్రు. ఏనుగు ఎట్లా పోతున్నదమ్మో అమ్మా, ఏనుగు ఉరుకుతుంటే ఏనుగు ఎంబడి ఆ వయసులో ఉన్నటువంటి పిలగాన్లో నన్నే ఏర్చుకుంటదో నాకే ఏత్తదేమో అని చెర్కడలు పట్టుకపోతున్నా, అటువంటి బెల్లం ముద్దలు పట్టుకపోతున్నా. ఏనుగు వెనకొచ్చిన వాళ్ళని వెనక కాళ్ళ తోడు తంతున్నది, ముంగటొచ్చిన వాళ్ళని మూతోడు గుమ్ముతున్నది. చెరుకు ముడతలేదు, గడలు ముడతలేదు. అందుకే అంటారు అదృష్టం అంతుంది చెడగొట్టి తోడు దొరకడు, దురదృష్టం అంతుంది బాగు చేసి తోడు దొరకడు. అందుకొరకే ఏనుగు అడవి లోపల ఏనుగేవడ్డాలి అడవిలో పాల బరుడే ఉన్నాడు, పగడం కుమారాజు వండుకోనున్నాడు. ఏనుగు కన్నుల చూడవట్టేను, ఏనుగు కన్నుల చూడవట్టేను. అయ్యో దేవామరాజు, అయ్యో దేవామరాజు, అయ్యో దేవామరాజు, పిల్లగా నీర మేడా విధానం, పూలాదండాలు అయ్యావట్టేను, పూలాదండాలు అయ్యావట్టేను. కోటి వేల మంది వచ్చి కోటి వేల మంది అది చప్పట్లు కూడా అని కొడతా ఉన్నారు, చప్పట్లు కూడా అని కొడతా. ఈ ఏనుగు ఎల్లటేనుగా ఎంత మంది ఎదురుగైనా గాని ఎవరికి దండయ్యలే. ఆ పగడంపు రాజు తమ్ముడా తమ్ముడా అని ఏడిసి ఏడిసి సొమ్మశిల వైపు అన్నాడు. ఉరికచ్చి ఏనుగు ఆ పిలగాని మెడ లోపల పూలదండ ఎప్పుడు వేసిన పిలగానికి తెలుగుట్టే ఆ పూలదండ ఏయంగనే తల్లిని మర్చిపోయే తండ్రిని మర్చిపోయే తమ్ముని కూడా మర్చిపోయిండు పగడం పురాదు. తమ్ముని మర్చిపోయినాక ఏనుగు ఏనుగు కూకున్నాడు. కూకుండటల కల్లా చంద్రశేరగిరి పట్నం ఎప్పుడైతే చేరవచ్చారు, అచ్చటల కల్లా కమ్మన కాపులు కమ్మ ఎలుమదొరలు కంచెలు కంచెలు మిరియాలు కుక్కిన గజవీరు తురుకలు గొల్లలు వ్యాపారులు మంగళార్తులు పట్టుకొని పిలగాన్ని ఎదుర్కొని ఆగో పిలగానికి మంగళ స్నానం చేయించి మంచి బట్టలు కట్టి ఆగో పిలగాన్ని పిల్లలు తయారు చేస్తున్నారు. ఓ లోకులారు పేరేందో అన్నారు. నా పేరు నాకు అది లేదా అని పిలగాడు ఎప్పుడు చెప్పాను, కొత్తంగా వచ్చినావు కాబట్టి కొత్త రాజన్న పేరు పెడతాము అని పిలగానికి ఈ యొక్క చంద్రవతికి పగడంపు రాజుకు రంగ రంగ వైభోగంగా అది లగ్గములు చేస్తున్నారు రామ, లగ్గములు చేస్తున్నారు రామ. తండ్రివాడు గెలుడున్నాడు రాజరావరావు, చక్కెర ఒక పగడంపు రాజరావరావు, కొత్త రాజైనాడు రాజరావరావు, మంచి ఒక్క దినాన రాజరావరావు, మంగళ స్నానం చేసి రాజరావరావు, పట్టుబట్టలు కట్టిన రాజరావరావు, బంగారు కిరీటంపు రాజరావరావు, సింహాసనం మీద రాజరావరావు, బాలుని కుండ రాజరావరావు, సింహాసనం మీద రాజరావరావు, బరుడే ఉన్నాడు రాజరావరావు, బంగారు కిరీటం రాజరావరావు, రజులల్ల పెడతా ఉన్నారు రాజరావరావు, మంత్రులు పెడతా ఉన్నారు రాజరావరావు. పేరి మతాలు మోతలు మొదలైనా మతాలు మోతాలు మోతలు మొగేనా, మోతాలు మొదలు బెడీలో మోతలు మొగేనా, మోతలు రాజ్యం అంతా రోజులైనా కొత్త రాజు చంద్రవతి మొగడు, కొత్త రాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. వినవండుగురు మంత్రులతోటి ఆ మావకన్న యొక్క దానాలు ధర్మాలు చేసుకుంటా పేరు పెద్దది దాపు దండి చేసుకున్నాడు ఆ యొక్క కొత్త రాజు. అలనాడు చెప్పిండు మునీశ్వరుడు తోడక నిన్నోడు 60 రాజ్యాలకు చక్రవర్తి అవుతాడని ఆ మాట అది మర్చిపోయిండు తమ్ముడు. తమ్ముని కడుపు లోపల పిక్క ఉన్నది గాని పిక్క మింగిన సంగతి మర్చిపోయిండు. నా అన్న ఎడవాయనో పూలే సంపెనా, పెద్ద పులి కొట్టినా చిత్తపులి కొట్టినా పాములే కుట్టినా పడమేములు కుట్టినా ఎక్కడ పోతివని కలకల 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 కంట తల పెట్టుకుంటా అన్నా, ఎక్కడ పోతివే తోడ ఉట్లే తోడ దొరకదన్నా. కంటే కొడుకులు ఉడతారు, చేసుకుంటే పెళ్ళాం దొరుకుతుంది, చెడిపోతే ఆడోళ్ళు దొరుకుతారు.
చేతుకుంటే ఆడలు దొరుకుతారు, కొంటే పూలు దొరుకుతాయి, తోడబుట్టే తోడ దొరకదా అన్న అంటున్నాడు ఆ గొలుసు రాదు. తిరుక్కుంట తిరుక్కుంట తిరుక్కుంటేనేమో బాలుడు ఆగ ఒక ఊరుకు దగ్గర ఆనంద వెళ్ళబట్టి చంద్రగిరి పట్టణానికి దగ్గర ఒక ముని పల్లె అనే పల్లె ఉన్నది. ఆ పల్లె లోపల భోగం రంగస్వామి అనేటువంటి రంగస్వామి రోజు ఒక్క కొత్త రాజు దగ్గర నాట్యం ఆడాలి, నాట్యం ఆడి ఇంటికి రావాలి. అటువంటి రంగస్వామి ముత్యాలు సాపిన పచ్చని పల్లాకి లోపల కూసుండి 14 మంది బోయిరెత్తుకొని కొత్త రాజు బయటికి ఎట్లా పోతున్నది ఆ యొక్క రంగస్వామి. రంగదాని ఒక రోజుకు ఒకసారి కొత్తసారి రాజు వేడికి కుత్తుదాని బ్రహ్మత్తులు బల్లాకి వేగుతుంది. అడవి లోపల ఒక గొలుసు రాజు ఒక రొడి అల్లరు కొడి తల్లి అల్లరట్టు కొట్టి తూర్పు గాలి వేద పని జోగుతుడు పెడు గాలి వేద తూర్పు జోగుతున్నాడు. వన్నం లేదు లోటలు లేవు ఒక అడవి లోపల విలువలు విలువలు కొట్టుకున్నా భోగం రంగ సాగి భోగం రంగ సాగి రంగసారి చూసేనే రామ 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 పిల్లగాను చూస్తుంటే పడిచేడు పొత్తువలు మెలిగది పొన్నమ ఎన్నిల పూజుతుందండి ఏ తల్లి కండదు ఎలనాగతేది అడివి లోపల వారు తేరుతున్నాడని పల్లాకి ఆ పిల్లి పల్లాకి ఆ పిల్లి ఏడవోదముంది పైన నేడుగా చేరా రామవ రామ రామ అప్పుడైతే భోగం రంగసాని కుత్తులు దాబిన పత్తన పల్లాకి వీణ అగో ఆనందమైన వంటి కొత్త రాజు దగ్గర నాట్యం చేసి మళ్ళా ఇంటికి వచ్చే తొవ్వలోపల ఒక మధ్యమాను నృత్యం కింద పిలగాడు విలవిల విలవిలబోయి అగో అడివి లోపల ఓడిపోయిండు ఆ గొలుసు రాజు. సాని కళ్ళ చూసింది ఎంత బొద్దుకున్నాడు ఎంత లాయిరున్నాడు ఆగో నూరుకు మిస్సాలు నున్నటి బుగ్గలు పంచబాలుడు కన్నా మించు తేజంబు గలవాడు. అబ్బబ్బబ్బబ్బా ఈ బాలుడు నా ఇంటి కాదుంటే బల్లన్న గాత్తాడు ఎడ్లన్న గాత్తాడు లేకుండా డోలన్న కొడతాడు మధ్యలన్న కొడతాడు అనుకోని భోగం రంగ సార్ ఆపు ఆపు అని పల్లాకి ఆపినాది ఓ నాయన పల్లాకి ఆపినాది ఓ నాయన పిల్లగాని వేడికేమో ఓ నాయన రంగస్వామి వచ్చినాదే రామ రామ పిల్లగాన్ని చూసినాదే రామ రామ వాడు ఎంత ముద్దుకున్నాడమ్మా బాలుడు వాడు ఎంత లాయిరున్నాడమ్మా బాలుడు రావు రావు పిల్లగాడా ఓ పిల్లడో ఏమి తక్కువ ఉన్నది రావో పిల్లడా ఏమల్ల కావాలే ఓ పిల్లడో నా ఇంటి కాడనేమో ఓ పిల్లడా నా ఇంటి కాడనవ్వు ఓ పిల్లడో బాలుడా చిన్నవాడా లేవు అని చెప్పి ఎప్పుడైతే పిల్లగాన్ని అది నా కుదిపిన కన్నీ ఎత్తలేడు నాకు కూదలోపల నీళ్లు తెచ్చి పిల్లగాని మీన ఎప్పుడైతే గుమ్మరించాడు అబ్బా నిద్రని లేచిపోకున్నాడయ్యా బాలుడేమో. ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ గొలుసురాజు ఒగ్గు కథ రెండో భాగము సమాప్తము. అన్ని తెలంగాణ జిల్లాల్లోని ప్రముఖ మ్యూజిక్ సెంటర్లలో లభించే ఒగ్గు కథలు ఎల్లమ్మ ఒగ్గు కథ, మల్లన్న ఒగ్గు కథ, నల్లపోచమ్మ ఒగ్గు కథ, శ్రీదేవి ఒగ్గు కథ, అమెరికా రాజు ఒగ్గు కథ, మైనావతి ఒగ్గు కథ, కనకతార ఒగ్గు కథ, సత్యహరిశ్చంద్ర ఒగ్గు కథ, ఐదు మల్లెపూల ఒగ్గు కథ, ఏకల్ నాంచారి ఒగ్గు కథ. కథకులు మిద్దె రాములు, నిర్వహణ గనోరే యాదగిరిరావు.